బీజేపీ తాజా జాబితాతో చంద్రబాబుకు కొత్త టెన్షన్. ఏపీలో పొత్తులు ఖాయమైనా సీట్ల పంచాయతీ తేలలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 ఎమ్మెల్యే 6 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. కానీ సీట్ల సంఖ్య స్థానాలపైన బీజేపీ నుంచి టీడీపీకి కొత్త ప్రతిపాదనలు అందుతున్నాయి. బీజేపీ తేల్చకుండా టీడీపీ తమ ఎంపీల జాబితా సిద్ధమైనా ప్రకటన చేయడం లేదు. బీజేపీ ఏపీ నేతలు సీనియర్లకు సీట్లు ఇవ్వాలంటూ రాసిన లేఖపైన చర్చ సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలోనూ కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ అగ్రనేతలతో జరిగిన చర్చలలో సీట్ల సంఖ్యపైన ఒక నిర్ణయం జరిగింది. అభ్యర్థుల ఎంపికపైన దాదాపు అంగీకారానికి వచ్చారు. కానీ ఏపీ బీజేపీ సీనియర్లు టీడీపీ కేటాయించిన సీట్లు అభ్యర్థుల పేర్లపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. టీడీపీ ఓడే సీట్లను కేటాయించిందని ఫిర్యాదు చేశారు. బీజేపీ నుంచి గతంలో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వారికి సీట్లు ఇస్తున్నారనే ప్రచారంపైన ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపైన పార్టీ నేతలు పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించి చర్చలు చేస్తున్నారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు సీటు పైన స్పష్టత రావడం లేదు. అక్కడ నుంచి నరేంద్ర వర్మ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ తాజాగా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు తనకు రాజమండ్రి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపైన పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 10 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వగా ఇప్పుడు మరో స్థానం పెంపు ఖాయమని చెబుతున్నారు. ఫలితంగా 11 ఎమ్మెల్యే 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఢిల్లీలో జరిగే పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు. 6 ఎంపీ స్థానాలలో మార్పుల కోసం టీడీపీపైన ఒత్తిడి పెరుగుతోంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీ నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, అరకు, అనకాపల్లి ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే విజయనగరం, అరకు, అనకాపల్లి స్థానాలలో ఒకటి మినహాయించి విశాఖ ఇవ్వాలని తాజాగా బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇక అభ్యర్థుల పరంగా అరక నుంచి కొత్తపల్లి గీత, నరసాపురం నుంచి నరేంద్ర వర్మ, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ రత్నప్రభ కుమార్తె, విజయనగరం నుంచి మాధవ్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, సుజనా చౌదరి, సోము వీర్రాజు పేర్లపైన చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే స్థానాలలో కాకినాడ, బద్వేల్, ఆదోని, జమ్మలమడుగు, ధర్మవరం, పాడేరు, వైజాగ్ నార్త్, శ్రీకాకుళం, అనపర్తి, కైకలూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు జాబితా, అభ్యర్థులపైన స్పష్టత రానుంది.